Sariga, all Nitschko Pate, Varahiki, Varahiki, Tara Telikonobe. A Mukimantriki Sariga Aninchi Amaha Kshavarku, Akshal Sarigara, Utul Rao, Dirgal Rao. And the Gani Janasena Vayojana Sanchara Padasala Padakan Kenda, a Mukimantriki Nene Asala Dirgaho in Dinti, Aunt in Motun Eripidam, Bhavishyattulo. Salanti ఒక నియంత ఒక కంటకుడు తెలుగు ఉచ్చారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇలాంటి సమయంలో మీ అందరికీ చాలా బాధగా ఉంది అలాంటి పాలనలో మీరందరూ బాధపడుతూ ఉన్నారు అయినా గాని ఎదురించకుండా జనసేన సభకు వచ్చిన మా సోదరులందరికీ మా నాయకులందరికీ మా అక్కచెల్లెళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఈ 30న వరాహి విజయ యాత్ర సభ భీమవరంలో మనం చేయబోతున్నాం మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి ఈ నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో మన భీమవరంలో పోటీ చేయడానికి చాలా మద్దతు చాలా ప్రేమ గత ఎన్నికల సమయంలో అందించారు ఇక్కడ ఖచ్చితంగా జనసేన విజయ కేతను ఎగరాలి ఇక్కడ చేయాలి మనం జెండా ఎగరాలి జనసేన జెండా నేను మేజిక్ ఎక్కువ మాట్లాడగలను కానీ భవిష్యత్తులో 30 తారీఖు సభ ఉంది కదా అన్నీ ఒకేసారి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం ఉన్నా మీరందరూ వచ్చారు ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా రెండు చేతులతోటి మీకు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఇంకా చాలా మాట్లాడాలన్న లోపల తన్నుకొచ్చేస్తున్నాయి మాటలు అలాగే 30 తారీఖు మాట్లాడుకోవాలి కదా మళ్ళీ అన్నీ ఖర్చు అయిపోతాయి కాదు ఈ రెండు రోజుల్లో వాళ్ళు తప్పులు చేస్తారనుకోండి వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు 24 అవర్స్ వాళ్ళు ఎంత దరిద్రంగా చేయబోతే అడుగు నువ్వు మమ్మల్ని తిట్టించుకోకపోతే మేము వైసీపీ కాదు ఆ స్థాయిలో చేసేస్తారు వీళ్ళు కరెక్ట్ 24 అవర్స్ వాళ్ళు వాళ్ళకి సో 24 అవర్స్లో రేపు ఎల్లుండి మరింత పాడు పనులు చేస్తారని మనస్ఫూర్తిగా వైసీపీని ఆకాంక్షిస్తూ సరే ఆయన బాధపడతా ఉన్నారు నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి సరే నేను పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు అది ఓకేనా ఇంకా రేపటి దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు నేనేం మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలు ఏంటి ఏంటా మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు నేను చెప్పు తీసి చూపించానంటే చాలా కథ జరిగిందని వెనక మీ కూడా పోయిన చెప్పులు ఇంకా నన్ను అడక్కనే చెప్పులు పోతే ఎన్నిసార్లు నా అవలే కాదు మీరు అడుక్కు వెళ్ళి అడుక్కుంటున్నా ఎన్ని వేరు కానీ అన్ని మనకి ఎక్కడొక చోట ఒక భవిష్యత్తు బలంగా ఉండాలి ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతా కేసులు గీసులు ఇన్ని మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి నిజంగా రాజకీయాల్లో మార్పు రావాలి అంటే పోరాటం చేయిందే మార్పు రాదు ఒత్తిడి తీసుకుందే మార్పు రాదు అలాగే కేసులు గురించి భయపడితే మార్పు రాదు అంటే రాజకీయం ఎవరు చేయగలరంటే ధైర్యంగా ఉన్నవాడే చేయగలడు కెపాసిటీ ఉండాలి రాజకీయాలు చేయడం నేను సింపుల్ చాలామందికి చెప్తా మీకు ధైర్యం లేకపోతే దయచేసి రాజకీయాల్లోకి రావద్దు ఆ ధైర్యం ఉన్న వాళ్ళకి వదిలేసేయండి ఒకడే ఉంటాడు ధైర్యవంతుడు 10 మందే ఉంటారు ఇన్ని కోట్ల మందికి ధైర్యం రాదు జనసేనకి ఇంతమంది యువత బలం ఉందంటే ఆడపడుచుల బలం ఉంది నాయకులు బలం ఉందంటే అంత ధైర్యంగా నిలబడున్నారు మీరు నిజంగా అమ్మా నిజంగా అంటే మనం భయపడే కొద్దీ భయపెట్టేస్తారు మనకేముంటుంది వీళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయి భయపెట్టేస్తాడు పోలీసు అధికారులు ఉంటారు రెవెన్యూ అధికారులు ఉంటారు
చిన్నపాటి కంప్లైంట్ తీసుకోవాలంటే ఎమ్మెల్యే గారిని అని ఎమ్మెల్యేకి దేనికింటే సంబంధం? మాకు పెన్షన్ రావట్లేదంటే ఎమ్మెల్యే గారి చేసి సంతకం తీయించుకుని దీనిక మిమ్మల్ని ఎన్నుకుంది? ఎమ్మెల్యే ఒక గుత్తాధిపత్యం ఏంటి? నాకు ఏ ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు, ముఖ్యమంత్రి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు, కానీ ఒక కస్తూరిబా పాఠశాల అంటే మహాత్మా గాంధీ లాంటి గొప్ప మహనీయుడు ఆయన సతీమణిగా ఉండి కస్తూరిబా గాంధీ ఆవిడ అలాంటి మహానుభావుడికి అండగా ఉన్నందుకు ఒక కాలేజీ పేరు పెట్టారు ఆవిడకి. మీ నాన్నగారు మీ అమ్మగారు కాలేజీలు పెట్టుకోవాలంటే సొంతంగా మీ డబ్బులన్నీ పెట్టుకొని మీరే చేసి ఎప్పటి నుంచో ఉన్న గౌరవార్థం వారి గౌరవార్థం ఉన్న కస్తూరిబా కళాశాల పేరు తీసేసి పెట్టు మీ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకొని సంతోషంగా పెట్టుకోండి. కానీ ఇలా కాదు, ఇవన్నీ అడిగేవాడు ఎవడు లేడు. ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజీ కానీ అది దంతులూరు కుటుంబీకులు కానీ గన్నాబత్తుల కుటుంబీకులు కానీ వారు సొంత ఆస్తులు ఇచ్చేశారు, ఉన్న ఆస్తులు ఎవడు లాక్కోలే, అది వాళ్ళ గొప్పతనం. సో మనం తిరిగి అలాంటి ఇచ్చే గుణం పెంపొందించాలి సమాజంలో. నా ప్రయత్నం అది. అంటే నేను భయపడే కొద్దీ మనం భయపెట్టేస్తారు సమాజం. నేను ఒక్కొక్క మన పార్టీ మీటింగ్ కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను చాలా తెగించి వచ్చాను. మేబీ జీన్స్ వేసుకున్నాను కదా, టీషర్ట్ వేసుకున్నాను కదా అని వాళ్ళు అనుకుంటే సంబంధం లేదు. నేను ఏదో బట్టలు చాలా బట్టలు ఉండగా ఏదో బట్టలు వేసుకుని ఏదో ఇలాంటి డ్రెస్ వేసుకుని వచ్చాను. అంటే నేను ఒకటే ఒకసారి అనిపిస్తుంటే రాజకీయ నాయకులు ఓన్లీ కత్తి వేసుకుని హుందాగా అట్లా కూడా మామూలు ఇలా కూడా ఉండొచ్చు కదా, ఇలా ఉండి కూడా పోరాటం చేయొచ్చు కదా. కాదే అందంగా ఉంటుంది ఒక తెల్ల బట్టలు వేసుకొని, అది అందంగా ఉంటుంది కాబట్టి ఒక హుందాతనం ఉంటుంది కాబట్టి వేసుకుంటాం. కానీ బట్టలు మనిషిని నిర్దేశించవు, గుణం నిర్దేశిస్తుంది రాజకీయాలు. ఇది నేను మీరందరూ యువత మంచి చక్కటి బలీయమైన వయసులో ఉన్నారు, మీరు ఈ రాష్ట్రం ఈ సమాజం మారాలని మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకొని మన జనసేన మీరు ఎలా నడుస్తున్నారు భవిష్యత్తులో కూడా మీరు నడిస్తే ఇక్కడ జనసేన జెండా ఎగరడం ఖచ్చితం. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో నా కోరిక ఒకటే, ఇక్కడ వైసీపీ జెండా ఎగరకూడదు ఇక్కడ. అంటే దీన్ని కారణాలు కూడా చెప్తాను, మన 30వ తారీఖు సభలో నేను కారణాలు కూడా చెప్తాను దేనికని. అందుకని ఇది ప్రశాంతమైన గోదావరి జిల్లాలో గోదావరి తల్లి పారే ప్రాంతాలు ఇది. భవిష్యత్తులో మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ గోదావరి సంబంధించి ఏం చేస్తాయి ఇవన్నీ నేను 30వ తారీఖు మాట్లాడతాను. అప్పుడు దాకా మీరందరూ పార్టీ కోసం మీరందరూ విజయవంతం చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ మీ అందరికీ ఆడపడుచులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పిఎస్సి చైర్మన్ పెద్దలు నాదెల మనోహర్ గారికి, కొటికిలపూడి చిన్నబాబు గోవిందరావు గారికి, మా సన్నిహితులు కనకరాజు సూరి గారికి. అంటే నేను 2009లో నేను నాకు కావాల్సిన కొద్ది మందికి వారు నచ్చిన వ్యక్తుల్లో పోటీ పడి మరి తెప్పించింది కనకరాజు సూరి గారికి భీమవరం టికెట్. వ్యక్తిగతంగా నా చాలా సన్నిహితులు ఆయన. అలాగే మన చన్నమల చంద్రశేఖర్ గారికి, అలాగే గుండా జయప్రకాష్ గారికి, మోకా శ్రీనివాస్ గారికి, శ్రీ పుప్పల్ బాలాజీ గారికి, కారేపల్లి శాంతిప్రియ గారికి, మా మల్లీడు బాబు గారికి, ఇరంగి సూర్యారావు గారికి, శ్రీ కామన్ రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. లేదు చిన్నబాబు గారి కోరిక ఏంటంటే, ఒక నిమిషం చిన్నబాబు గారి కోరిక ఏంటంటే, అదే మనం బాగుండాలంటే వైసీపీ పోవాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. హలో ఏపీ, జై జనసేన, జై హింద్.